वेलकम टू B6 న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు లిక్కర్ స్కామ్ పై ప్రగతి భవన్ లో సోదాలు జరగాలి రేవంత్ రెడ్డి డిమాండ్ నేటి నుంచే భారత్ జోడో కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా రాహుల్ యాత్ర అప్పులు అదుపు తప్పలేదు ఆసియా కుబేరుడు గౌతమ్ అధాని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది మరో 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఏపీ తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి కోస్తాంధ్రతో పాటు కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం మధ్యం ఇసుక భూములు ఇలా అన్ని మాఫియాలకు కేంద్రంగా ప్రగతి భవన్ మారిందని ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆధారాలు దొరకాలి అంటే ప్రగతి భవన్లో సిబిఐ ఈడీ సోదాలు జరగాలని రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి కాంతి భవన్లో సమావేశంలో మాట్లాడారు ప్రగతి భవన్లో సోదాలు జరగకుండా కేసీఆర్ను ప్రశ్నించకుండా అవినీతిపై చర్యలు తీసుకుంటామంటే ఎవరూ నమ్మబోరన్నారు ప్రగతి భవన్ను వదిలి వేరే చోట్ల సోదాలు చేస్తున్నారంటే ఎక్కడో కొట్టి ఎక్కడో లబ్ధి పొందాలన్న ధోరణే కనిపిస్తుందన్నారు 2014 నుంచి 2022 వరకు కాంగ్రెస్ టీడీపీ వైసీపీలకు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారని అలా ఫిరాయించిన వారి ఆర్థిక స్థితిగతులు ఫిరాయింపుల కోసం కోట్ల చెల్లింపులు వేల కోట్ల కాంట్రాక్టులు వందల కోట్ల విలువైన భూముల రెగ్యులరైజేషన్ తదితర లావాదేవీలపైన సిబిఐచే విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ప్రజలతో తిరిగి మమేకం కావడానికి ఆ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభం కానుంది ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దీనికి శ్రీకారం చుట్టనున్నారు శ్రీనగర్ వరకు మొత్తం 3570 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర ఆశాంతం ఆయన స్వయంగా పాల్గొంటారు 5 నెలల పాటు 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగే పాదయాత్రలో ఆయన వెంట 119 మంది సీనియర్ నేతలు నడుస్తారు వీరంతా కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు రాహుల్ వెంటే ఉంటారు అప్పులు చేయడంలో అదుపు తప్పలేదని అదాని గ్రూప్ అంటోంది గ్రూప్ నిర్వహణ లాభం నికర రుణ నిష్పత్తి గడిచిన 9 ఏళ్లలో 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు తగ్గిందని ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల వాటా కూడా సగానికి తగ్గిందని అంటోంది క్రెడిట్ సైట్స్ కు పంపిన 15 పేజీల పత్రంలో అదాని గ్రూప్ ఈ విషయాన్ని ప్రస్తావించింది ఆసియా కుబేరుడు గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ క్రమంగా అప్పుల్లోకి కూరుకుపోతుందంటూ ఫిచ్ గ్రూప్ సంస్థ క్రెడిట్ సైట్స్ హెచ్చరించిన సంగతి తెలిసిందే ప్రస్తుత వ్యాపారాల విస్తరణతో పాటు కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ గ్రూప్ భారీగా అప్పులు చేస్తోందని గత నెలలో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్య వైశ్య భవనంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా వేడుకలను జరుపుతున్నారు ఆర్య వైశ్య సోదరి సోదరిమణులు పెద్దలు పిల్లలు నవరాత్రులతో భాగంగా వినాయకునికి ప్రతిరోజు భిన్నమైన అలంకరణతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం వేళలో వినూత్న కార్యక్రమాలు ఆటపాటలు మహిళల కోలాటాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి ముఖ్యంగా పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి దాతల సహకారంతో బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు మంగళవారం రోజున జర్నలిస్ట్ డే సందర్భంగా ఆర్య వైశ్య విలేకరులకు సాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు Thank you.
సంక్షేమ ముసుగులో వైసీపీ ప్రభుత్వం ఆర్పాటం చేయడం తప్ప మరేమీ లేదని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర స్థానిక 41వ డివిజన్ తంగేలమూడి వంతన వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కడం, ఫోటో దిగడం, టీడీపీని ఆడిపోసుకోవటం తప్ప ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేత కాదని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తే సీఎం జగన్ మొండి వైఖరితో దాన్ని నాశనం చేశారని బడేటి చంటి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పథకాల పేరిట ఒక చేత్తో డబ్బులు ఇస్తూ మరో చేత్తో లాగేస్తోందని ఆయన విమర్శించారు. మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా అభివృద్ది జరిగింది, ఏ విధంగా పేదవాడి పట్ల ప్రవర్తించారనేది ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలకి లోగడ జరిగిన దానికి బేరీ చేసుకుంటుంటే ఏ విధంగా జరిగిందని ప్రతి వాళ్ళకి కూడా మేము వివరించడం జరుగుతుంది. అలాగే మేము చెప్పేసరికి వాళ్లే ఏ విధంగా అనేది వాళ్లే చెప్పడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక రాజధాని 40%, అలాగే పోలవరాన్ని 72% కంప్లీట్ చేసి అప్పచెబితే ఆ రెండు ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి అవసరమైతే ఆ రెండింటిని కూడా ఏవి కట్టలేకుండా ఉన్న చేతకాని ముఖ్యమంత్రి గారిని మళ్లీ ఎన్నుకోవాలో లేదా అనేది ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన ఉంది. అభివృద్ది అనేది ఏమీ లేకోకుండా ప్రజలకు అప్పులు చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి సంక్షేమం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక అప్పు కూడా చేయకోకుండా ఏ విధంగా సంక్షేమం ఇచ్చాడు అనేది అందరికీ కూడా దీనికి రెండింతలు ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఇలా అప్పు చేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టే పరిస్థితిలో ఉంది. మరి రాష్ట్రాన్ని అమ్మేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు చెప్తే ప్రజలకు మేలు చేద్దాం అనేది ఏ విధంగా కూడా ఏ కోసం కూడా లేదు. ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, లేదంటే అక్రమ కేసులు బనాయించడం, ఒక శానిటైజర్ వ్యవస్థను కానీ ఏది కూడా వాళ్ళన్నీ కూడా నిర్వీణం అయిపోయి ఉన్నాయి. ఏదనంటే వాళ్ళు కూడా నిన్న ఒక వార్డు లో తిరగడం ఒక దారి దోపిడీ కేసు ఎలా తగిలిందంటే మరి ఆ అమ్మాయితో ఏలు ముద్రలు వేయించుకున్నారు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ అమ్మాయి, ఆ అమ్మాయి పెన్షన్ ముసలావిడి మరి అకౌంట్ లో 30,000 దాచుకుంటే 30,000 3 పదుల కాడికి వాళ్ళు డ్రా చేసేసుకున్నారు. ఇవాళ అది సైబర్ క్రైమ్, ఇవాళ నేను బ్యాంక్ అకౌంట్ కు పంపిస్తే ఇది ప్రైవేట్ దాని నుంచి అదంతా అయిందని చెప్పి మొన్న నేను పాదయాత్రలు వెళ్ళగా అమ్మాయి వచ్చి చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. రేపు పొద్దున కేసు పెట్టించమా, కానీ దీనికి కేసులు పెట్టించినా ఏం పెట్టించినా అవి అధికార పార్టీ నాయకులే ఆ పనులు చేసేది, వాళ్ళు ఏమి చేయరు. మన ఏదైతే అక్రమం అని ప్రశ్నించారో ఆ అక్రమం ప్రశ్నించిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే వీళ్ళు అవినీతి చేయడానికి అలవాటు పడిపోయి ఉన్నారు నాయకులు కానీ వీళ్ళు కానీ. లేదనంటే అతను ఏదైతే డిమాండ్ చేశాడో
దాన్ని అంతటిని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పు అంటే అతను శిక్షించాలి తప్పు లేకపోతే ఏం శిక్షించాలి మరి అదేమీ లేకోకుండా ఈ విధంగా చేశారంటే ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా అంకిత భావంతో ఉన్నారు రాబోయే రోజుల్లో గెలిచే తెలుగుదేశం పార్టీయే మేము ఈ ప్రజా చైతన్యవేత్త ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరి తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా మేమందరం కూడా పాటుపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజయవాడ కృష్ణలంకకి చెందిన దాసరి శ్రీనివాసరావు భవానీపురంలోని రామకృష్ణ లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నందు గుమస్తాగా పనిచేస్తున్నట్లు వారికి గవర్నర్ పేట పిఎస్ పరిధిలోని హనుమాన్ పేటలో కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కూడా ఉన్నట్లు 19వ తేదీ రాత్రి హనుమాన్ పేట నందు గల ఆఫీస్ కు తన యొక్క మోటార్ సైకిల్ పై పాత ప్రభుత్వ హాస్పిటల్ రూట్ గుండా వెళ్తుండగా పాత ప్రభుత్వ హాస్పిటల్ మెయిన్ గేట్ దాటిన తర్వాత ఫిర్యాదు వెనుక నుండి గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బండి మీద వచ్చి ఫిర్యాది చొక్కా జేబులో ఉన్న పిఓసీఓ M3 మొబైల్ ఫోన్ ను లాక్కొని వెళ్లిపోయినట్లు గవర్నర్ పేట పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ కొన్ని సూచన మేరకు మరియు సౌత్ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ ఆధ్వర్యంలో గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి సురేష్ మరియు వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలంకు చేరుకుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీ కాబడిన మొబైల్ ఫోన్ మరియు 27 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు తమ ఉనికి కోల్పోతున్నామనే నిరాశ నిస్పృహల మధ్య హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చెర్ల దుమ్ముగూడెం అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత కూంబింగ్ చేపడుతున్నారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ నేతృత్వంలో చెర్ల సిఐబి అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజువర్మ వెంకటప్పయ్య సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా అడవులను చెల్లడపడుతున్నాయి. ఇటీవల మండల పరిధిలోని కొండపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఇర్పారాముడును ఇన్ఫార్మెంట్ నెపంతో మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అటవీ ప్రాంతాన్ని జల్లడపడుతూ విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ సూచనల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అన్ని బేస్ క్యాంపులను అప్రమత్తం చేసి ఆ క్యాంపుల పరిరక్షణ కోసం పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. పోలీసుల విస్తృత దాడులు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్న క్రమంలో మావోయిస్టులు ఈ ప్రాంతం నుండి తరలిపోయారని ఈ క్రమంలో అమాయక ఆదివాసీలను వారి పనులకు వినియోగించుకుంటూ వారిని మట్టు పెట్టేందుకు కూడా మావోయిస్టులు వెనకాడడం లేదని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. కడప జిల్లా పద్వెల్ నియోజకవర్గం అట్లూరు మండలం ఎర్రవల్లి గ్రామంలో సర్వే నెంబర్ 456/7 ఎకరా 47 సెంట్ల భూమి నా పేరు మీద పట్టా ఉందని బాధితురాలు విజయప్రశాంతి ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ నా భూమి సర్వే నెంబర్పై సిద్ధవటం సివిల్ కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆమన్నారు. కానీ భూమి కబ్జాదారులు దౌర్జన్యంగా నా పొలం చుట్టూ ఉన్న స్తంభాలను పూర్తిగా తొలగించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేశానని ఆమె ఆరోపించారు. నా భూమి పూర్తిగా అన్యాక్రాంతం చేయాలని అధికారం ఉందన్న ధీమా భరోసా తప్ప ఇప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి భూ కబ్జా చేస్తున్నారని ఆమె వాపోయారు. తమ భూమికి అడంగల్ సైతం ఆన్లైన్ అన్నీ ఉన్నా అన్యాక్రాంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన చేసిన భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు సంవత్సరం నుంచి మేము భూమి చేసుకుంటా ఉన్నాము. వెంకటరెడ్డి నాయన చొప్పా వెంకటరెడ్డి నాయన రాజంపేట ఏరియా వచ్చి నాది భూమి అని చెప్పేసి మాకు పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. ముందు పాస్బుక్లు కూడా హోల్డ్లో పెట్టినారు. హోల్డ్లో పెట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదని మళ్ళా రీవోక్ చేసి అన్నీ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు మళ్ళా చేస్తున్నారు. మళ్ళా ఇప్పుడు నీకు అది ఉంది ఇది ఉంది అని పిలుస్తున్నారు. ఈ గత పూర్వం నుంచి భూమి ఖమ్మం విజయారెడ్డి అనే వాళ్ళది, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఆ ఆస్తిలో వాళ్ళ అమ్మగారి తరపు నుంచి వచ్చిన ఆస్తి అని చెప్పి నాకు కూడా ఆయన క్లియర్గా చెప్పిన. ఆయన కూడా టీచరు, ఎలాంటి పొరపాటు లేని మనిషి అని అందరూ చెప్పింటే నేను కొన్నా భూమి. నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఉంది. ఎకరా 40% ఆన్లైన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు తీసేసినారు, మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ చేసాం. 2 నెలలు అయింది తీసేసి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొనుగోలని మామూలుగా 1 బిల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని నాటకం చేసినారు. ఏమని మళ్ళీ దానం అని వచ్చింది. దానికి కూడా కరెక్షన్ పెట్టమని చెప్పిన, కరెక్షన్ కూడా పెట్టించినా ఇంతవరకు దానికి కాదు తిరగలేదు. చొప్పా వెంకటరెడ్డి కొట్టినారు. నాది భూమి అని చెప్తాను. ఎంఆర్ఓ ఇంజక్షన్ ఆర్డర్ చూపించిన, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా పలుకొట్టాను. నాకు వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకటి ఇచ్చినాను. ఇది జరిగింది. ఏం లేదు, మా కోడలు అందరికీ అమెరికాలో ఉండరు, నేను ఒక్కనే ఉండేది, ఎవరు దిక్కులేరని వాళ్ళు ఈ పల్లెదనుకొని ఈ భూమి అంతా అయింది. దండిగా ఉంది భూమి అంతా. ఈ భూమి తీసుకోవాలనేది నా దగ్గర మనుషులను కూడా పంపించినది. అంత ఇస్తాం ఇంత ఇస్తాం అంటే నేను ఇవ్వలేదు భూమి. పోలీసు పెట్టినారు. పోలీస్ కంప్లైంట్ నిన్న ఇచ్చినా, నేను స్పందనలు ఇచ్చిన ఎస్పీ దగ్గర ఇచ్చిన. ఇట్లుంది ఇది ఇట్లుంది నా పరిస్థితి ఉంది. తర్వాత డాక్యుమెంట్ డాక్యుమెంట్ మనకు అమ్మిన సంవత్సరం ఉన్నది కింద ఫోటోలు ఫోటోలు ఇక్కడ ఇక్కడ ఫోటోలు హద్దులు ఉండు, హద్దులు తీసుకొని నీట్గా హద్దులు అది కూడా ఉంది. చెప్పాలి హద్దులు ఏమన్నా హద్దులు అది మనకే ఫేవర్గా ఇచ్చినాడు కదా పోలీసు నాటకం. నువ్వే పట్టుకోవా, నువ్వే పట్టుకోవా. ఆ పేరు కూడా తిప్పు మూడు పేజీ. ఏళ్ళకి కొంచెం వెళ్ళి ఏమవుతుంది, ఏళ్ళకి కొంచెం పక్క తీసుకో. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవట్టం మండలంలోని జ్యోతులు ఇస్కర్ రీచ్ నుండి సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనల కంటే అధికంగా తవ్వకాలు జరుగుతున్నాయని, అందువల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, దానివల్ల రైతు పొలాలు ఉన్నటువంటి బావిలో నీటి శాతం తగ్గుతుందని గ్రామ సర్పంచ్ పి సుబ్బమ్మతో పాటు ప్రజలు కలిసి ఇసుక వాహనాలను అడ్డుకుని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పి సుబ్బమ్మ గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇసుక వాహనాల వల్ల గ్రామంలో త్రాగునీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని, ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటామన్నారు. జ్యోతి ఇసుక రవాణా ప్రాంతాల సరిహద్దులు దాటి వేరే ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని, అంతేకాకుండా ప్రభుత్వం నియమించిన తవ్వకాల కంటే అధికంగా లోతు తీస్తున్నారని, దీనివల్ల మా పంట పొలాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇసుక రవాణా జరగకుండా నిలుపుదల చేయాలని గ్రామ ప్రజలు సర్పంచ్ కోరారు. ఈ మేరకు ఇసుక రవాణా చేస్తున్న ప్రాంతాన్ని మండల తహసీల్దార్ శంకరరావు సందర్శించారు.
ఇది కొనాలా సార్? పోలీస్ నిఘా పత్రిక 9వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమం అత్తాపూర్లోని పోలీస్ నిఘా ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా టపాచబుత్ర ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, శంషాబాద్ జోన్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, రాజేంద్రనగర్ సబ్ ఇన్స్పెక్టర్ శ్వేత, శ్రీ గాయత్రి స్కూల్ శివరాంపల్లి కరెస్పాండెంట్ ప్రభాకాచారి, న్యూ బ్రిలియంట్ స్కూల్ అత్తాపూర్ డాక్టర్ సంజీవ పోలీస్ నిఘా పత్రిక ఎడిటర్ కేమోజు శ్రీనివాస్, మెమిక్రీ ఆర్టిస్ట్ భిక్ష యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థులకు మరియు పోలీస్ నిఘా పత్రిక పాత్రికేయులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ద్రోణాచలం నాయి బ్రాహ్మణ సేవా పొదుపు సంఘం స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయినందున పొదుపు సంఘం పెద్దలు పుణ్యక్షేత్రాలు సందర్శించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రాలయం, పంచముఖి, ఆంజనేయ స్వామి మరియు వెంకటగిరి పుణ్యక్షేత్రాలు సందర్శించారు. సందర్శించిన వారిలో సోమశేఖర్, ఆర్యం మత్తయ్య, తిరుపాలు చంద్రశేఖర్, సోమన్న, వేణుగోపాల్, పురుషోత్తం, ఆర్యం గోపాల్ సంఘ సభ్యులు సందర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ గా విధులు నిర్వహిస్తున్న ఏనుగు ఆదిరెడ్డి, గుడి భూపతి రెడ్డిలకు ప్రభుత్వం పరంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ రవి, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి అందజేశారు. కొడిమ్యాల మండలం సండ్రాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఏనుగు ఆదిరెడ్డి, శనివారం పేట పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గుడి భూపతి రెడ్డిలు పాఠశాల అభివృద్ధి కొరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి ముందు నిలిచారు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్య. కొత్తలో అన్ని స్కూల్స్, విలేజెస్ అన్ని విజిట్ చేస్తున్నప్పుడు నాకంటే ముందుగా పనిచేసిన కలెక్టర్ గారు, మీరందరూ కలిసి గ్రామం, ఇంతకుముందు ఒక హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు, స్కూళ్ళల్లో అక్కడ ఉన్న డోనర్స్ లేదా ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా అన్ని స్కూల్స్లో మంచి పెయింటింగ్, కాంపౌండ్ వాల్స్ చాలా వరకు ఏర్పరచుకున్నారు. బట్ దురదృష్టవశాత్తు ఆ తర్వాత కరోనా రావడం, 2 సంవత్సరాలు స్కూల్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత పాడవడం, పిల్లల్లో కూడా డిస్టర్బెన్స్ రావడం, ప్లస్ ఆన్లైన్ క్లాసెస్కి మన వాళ్ళు అలవాటు కాకపోవడం, అటు టీచర్స్ కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అటువంటి చక్కగా అప్పటికప్పుడు నేర్చుకొని ఒక ఆన్లైన్ క్లాస్ ఎలా కండక్ట్ చేయాలి, జూమ్ కాన్ఫరెన్స్లు కావచ్చు, గూగుల్ మీట్లు కావచ్చు, స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం టీచర్స్కి, ఐ మీన్ స్టూడెంట్స్కి ఎట్లా పాస్ ఆన్ చేయాలి అన్న దాంట్లో మీరందరూ కూడా అప్పటికప్పుడు నేర్చుకొని. గూగుల్ రెడ్డి గారు కలుస్తారని అనుకుంటున్నాడు. రమాదేవి గారు వేదిక దగ్గర ఉండాలి. మీరు ఎస్జీటి ఎంపీపీఎస్ గుళ్ళకోట వెలిగటూరు మండల్ నుండి వారు అమూల్యమైనటువంటి సేవలు అందించినందుకు గాను వారికి పురస్కారం అందబోతుంది. ఇప్పుడైతే గూగుల్ రెడ్డి గారు పురస్కారాన్ని అందుకున్నారు. పిడుగు భాస్కర్ గారు సిద్ధంగా ఉండాలి. పీఈటి జెడ్పీహెచ్ఎస్ తిరుమలాపురం గొల్లపల్లి మండల్ పిడుగు భాస్కర్ గారు వేదిక దగ్గర ఉన్నారు. చేతుల మీదుగా దృశ్యాలు, మెమంటో అండ్ ప్రశంసా పత్రం అని జ్ఞాపిక అందుకుంటారు. విద్యార్థి లోకానికి మీరు అందించినటువంటి సేవల గురుదేవా. పిడుగు భాస్కర్ గారు సిద్ధంగా ఉండాలి. పీఈటి జెడ్పీహెచ్ఎస్ తిరుమలాపురం గొల్లపల్లి మండల్ పిడుగు భాస్కర్ గారు వేదిక దగ్గర ఉన్నారు. వెల్కమ్ సార్. ఆదిరెడ్డి గారు పురస్కారాన్ని అందుకున్నారు. పిడుగు భాస్కర్ గారు స్వాగతం సార్. మీరు పీఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఎంపీఎస్ఎస్ తిరుమలాపురం గొల్లపల్లి. థ్యాంక్ యూ సో మచ్. పిడుగు
ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.